తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి తీరుని పరిశీలిస్తే భారత వ్యవసాయ రంగంలో ఏదైతే జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నామో ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా అన్న ఆందోళన అనుమానం కలుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య కింద ధాన్యం నిల్వలు. గత 3-4 నెలలుగా ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీకి తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య జరిగినటువంటి హోరాహోరీ వాదోపవాదనలు చూసాం. అంతిమంగా తెలంగాణ రాష్ట్ర సమితి మేమే కొంటాం మీరు కొనకపోతే అని చెప్పి ఛాలెంజ్ చేసి మొత్తం మీద పెద్ద ఎత్తున నిల్వలు కొన్నది. దాదాపుగా ఇప్పటికీ తెలంగాణలోనే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. మరలా వ్యవసాయ సీజన్ మొదలవుతుంది, ఋతుపవనాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష ఎకరాలకు మేము తెలంగాణ సాధించిన తర్వాత కొన్ని 1 లక్ష ఎకరాలకు అదనంగా సాగునీటి వస్తే అందుబాటులో తీసుకొస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉంది. ప్రాజెక్టులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వరి విస్తీర్ణం పెరుగుతూ ఉంది. ఈ వరి విస్తీర్ణాన్ని తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఆఖరికి ఏమంటాం, పంట మార్పిడి బలవంత పంట మార్పిడి పద్ధతికి కూడా విధానానికి కూడా ప్రయత్నం చేసింది దుబ్బాక ఎన్నికలకు ముందు. అది ఆశించినటువంటి ఫలితాలను ఇవ్వలేదు. సో స్థూలంగా ఈ సంవత్సరం కూడా వరి విస్తీర్ణం గణనీయమైన సంఖ్యలో ఉండబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి 2 ప్రత్యామ్నాయాలు. ఒకటి, ఈ ఉన్నటువంటి ధాన్యాన్ని ఎస్సీఐకి అమ్మటం. రెండవది, ఓపెన్ మార్కెట్లో అమ్మటం. ఇప్పటివరకు దాదాపుగా 1968 నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో ఆహార ఉత్పత్తుల మార్కెట్ని ప్రధానంగా ధాన్యం, గోధుమ, వరి ఈ రెండింటికి సంబంధించినటువంటి నిల్వలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఒక కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్సిఐ, దాని సంరక్షణలో పర్యవేక్షణలోనే ఆ నిల్వలన్నీ ఉంటూ ఉన్నాయి. అంటే ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం 1947 నుంచి 68 వరకు జరిగినటువంటి దేశపు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని, సంబంధించినటువంటి కరువు కాటకాలను దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకు ఉన్నటువంటి ఓపెన్ మార్కెట్ గిడ్డంగులు, అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఆహార ధాన్యాలు దీర్ఘకాలం నిల్వ ఉండటం అనేది ఆశించదగినటువంటి పరిణామం కాదు. ఏ దేశం యొక్క ఆహార భద్రత సంరక్షణ కోసమైనా సరే చూసుకున్నప్పుడు అన్న అవగాహనతో అప్పుడే జై జవాన్ జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారి నినాదం కూడా ముందుకు వచ్చింది. ఒక హిస్టారికల్ కాంటెక్స్ట్లో, చారిత్రక నేపథ్యంలో ఆహార భద్రత కేంద్ర ప్రభుత్వం యొక్క విధానపరమైనటువంటి అంశం కిందకు మారింది. గత 30 సంవత్సరాల కాలంలో ఈ విధానాన్ని తూట్లుపడడం పడవటం కోసం రకరకాల ప్రయత్నాలు జరిగాయి. అంతిమంగా 2015లో మాజీ కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శాంతకుమార్ గారి నివేదిక ఆధారంగా ఈ ఎఫ్సిఐని రద్దు చేయాలి, మరలా 68 కంటే ముందు ఏదైతే ఓపెన్ మార్కెట్ సిస్టమ్ ఉందో, ప్రైవేటు గిడ్డంగులు, ప్రైవేటు వ్యాపారుల యాజమాన్యంలో ఉన్నటువంటి గిడ్డంగులు, హోర్డింగ్ అంటాం దాన్ని, బ్లాక్ మార్కెట్ నిల్వలకి అవకాశం ఇస్తున్నటువంటి గిడ్డంగుల వ్యవస్థకు తిరిగి వెళ్ళాలి అని చెప్పి మహానుభావుడు రికమెండ్ చేశాడు. అది చూస్తుంటే 28 పేజీలు 38 పేజీలు రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ చూస్తే మనకు ఒక పీజీ స్థాయిలో తీసి సబ్మిట్ చేయడం కోసం పిల్లలు తయారు చేసినటువంటి రిపోర్ట్గా కనిపిస్తుంది. ఒక అలైన్మెంట్ కానీ, ఒక స్ట్రక్చర్ కానీ, ఒక లాజిక్ కానీ, ఒక సీక్వెన్స్ కానీ ఏమి కనిపించదు అంటూ. అంతిమంగా అంటే జనరల్గా ప్రభుత్వం ఏదైనా ఒక నివేదికని రూపొందించాలి అని చెప్పి అనుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి నేపథ్యాన్ని ముందు వివరించి, సమస్యను ప్రస్తావించి, సమస్యకు పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా ఉన్నాయి అనే చూసి అంతిమంగా ఏ పరిష్కారం మన భారతదేశానికి వర్తింపజేయడానికి అవకాశం ఉంటుంది, ఏ పరిష్కారం అయితే ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుందో అదొక ఒక స్ట్రక్చర్ ఉంటుంది రిపోర్ట్కి. కానీ శాంతకుమార్ గారు చెప్పినటువంటి ఎస్ఐని మూసేయాలి, ఆహార ధాన్యాలన్నిటి మార్కెట్ పైన ప్రైవేట్ వ్యాపారస్తులకు అవకాశం కల్పించాలి అన్న రికమెండేషన్ ఏదైతే ఉందో, ఈ రిపోర్ట్ మాత్రం ఆ రికమెండేషన్తో ప్రారంభమవుతుంది. అంటే ముందే పరిష్కారం చెప్పేసి, టైలర్ మేడ్ పరిష్కారం అని చెప్పేసి ఆ పరిష్కారాన్ని సమర్థించుకోవడానికి కావాల్సినటువంటి గణాంకాలన్నింటినీ సేకరించినటువంటి రిపోర్ట్ అది. దాంట్లో ఒక కీలకమైనటువంటి అంశం, ఆహార నిల్వలు ఎఫ్సీఐ కొనుగోలు చేయకూడదు, చేయరాదు, భవిష్యత్తులో గ్రాడ్యువల్గా ఫేజ్ అవుట్ కావాలి. ఆహార ధాన్యాల సేకరణ మార్కెట్ నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్రమంగా వైదొలగాలి. మరి ఆ వైదొలిగినటువంటి స్థానంలోకి ఎవరు రావాలి? ఆహార భద్రత ఎవరు కాపాడాలి? కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందా, రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడుతుందా? ముందు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత గొప్పచెప్పారు. ఒక స్థాయి తరువాత రాష్ట్ర ప్రభుత్వాలు మహా 2 సీజన్లకి 3 సీజన్లకి కావాల్సినటువంటి ఆహార ధాన్యం నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని మాత్రమే గిడ్డంగుల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంతకుమించి పెద్ద స్థాయిలో దేశవ్యాప్తంగా గిడ్డంగుల సంప్రదాయాలు, తెలంగాణకు సంబంధించిన ఆహార ధాన్యాన్ని నిలవబెట్టుకోవడం కోసం పంజాబ్లోను, హర్యానాలోను, రాజస్థాన్లోను, పశ్చిమ బెంగాల్లోనూ గిడ్డంగుల్ని కట్టుకొని అక్కడ చేసుకునే అవకాశం లేదు.
కానీ ప్రైవేట్ వ్యాపారస్తులు దేశంలో ఎక్కడైనా సరే గడ్డంగులు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతు చట్టాల సందర్భంగా అదాని సిలోస్ అని చెప్పి కొన్ని లక్షల చదరపాడుగుల విస్తీర్ణంలో ఉన్నటువంటి గిడ్డంగుల్ని ఎలా నిర్మించుకుంటూ వచ్చారు హర్యానా కేంద్రంగా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేది కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి రెండో ప్రతిపాదన రాష్ట్రం దగ్గర ఉన్నటువంటి యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రైవేట్ మార్కెట్లో అమ్మటం కోసం ఆలోచిస్తోంది అనేది ఇది ఒక కీలకమైనటువంటి విధానపరమైన నిర్ణయమే కాదు ఆహార భద్రతకు సంబంధించినటువంటి కీలకమైన సవాల్ను కూడా ముందు తీసుకొచ్చే సమస్య. ఇదే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ పద్ధతుల్లో ఓపెన్ మార్కెట్లో మళ్ళీ అమ్మేసుకోవడం మొదలు పెడితే వచ్చే సీజన్లో ఏం చేస్తారు? మేమే కొని మళ్ళీ మేము ఓపెన్ మార్కెట్లో అమ్మటం ఎందుకు? మీరే ప్రైవేట్ వ్యాపారస్తులుగా అమ్మేసేయచ్చు కదా అని అక్కడికి వెళ్ళిపోతాం. శాంతకుమార్ గారి రికమెండేషన్లో లాజికల్ కంక్లూషన్ ఏ పాయింట్ ఉన్నామో ఆ పాయింట్కి చేరిపోతాం. ఇది భారతదేశపు ఆహార భద్రతకి భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని సూచిస్తున్నటువంటి సందర్భం.